మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు అధికార పార్టీలో అలచడి రేపుతున్నాయా కొన్ని చోట్ల లోకల్ నాన్ లోకల్ నేతల మధ్య ఫైట్ నడుస్తోందే ఆశావాహులు అసమ్మతి నేతలకి సర్ది చెప్పలేక అధిష్టానం సతమతమైపోతుందే ముసలం ముంచేలా ఉందని కొన్ని సీట్ల విషయంలో వైసీపీ హైకమాండ్ పునరాలోచనలో పడింది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో ఇంతకు అవే నియోజకవర్గాలు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ అందించిన జిల్లాలో కర్నూలు ఒకటి అటువంటి జిల్లాలో టిక్కెట్ల కసరత్తుతో అధికార వైసీపీలో లోకల్ లోకల్ చర్చ రచ్చ చేస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పులు వైసీపీలో అలజడి రేపుతోంది ఇప్పటికే కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు కోడుమూరు ఎమిగనూరు నందికొట్కూరు స్థానాల్లో సిట్టింగులను మార్చింది వైసీపీ అధిష్టానం ఆ స్థానాల్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తేవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఆశావహులు అధిష్టానంపై అసహనంతో రగిలిపోతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ ఫ్యాన్ పార్టీ హవానే నడుస్తోంది ఆ జిల్లాలో తిరుగులేని విజయాన్ని సాధిస్తూ వస్తోంది వైసీపీ అలాగని ఈసారి కూడా అదే జరుగుతుందని ధీమాతో ఉండకుండా ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ హైకమాండ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ కంచుకోటగా మారింది ఒక్క సీటు కూడా లేని జిల్లాలో ఏ పార్టీ అయినా నిశ్చింతగా ఉంటుంది మళ్లీ గెలుపు తనదేనన్న ధీమాతో ఉంటుంది కానీ ఇన్నాళ్లుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కాన్ఫిడెన్స్గా ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఆదమర్చినా నష్టం తప్పదని లెక్కలేసుకుంటోంది మళ్లీ అధికారం తమకేనని పైకి ధీమాగా చెబుతున్నా ఓటమి భయంతోనే కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కొడుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ని మార్చి ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ ని తెరపైకి తేవడంతో నియోజకవర్గంలో తీవ్ర అసమ్మతి మొదలైంది కోడుమూరు సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ మణిగాంధీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వీళ్ళందరిని కాదని వైసీపీ అధినేత ఆదిమూలపు సతీష్కి టికెట్ ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మిగతా ఆశావహులు వైసీపీ అధిష్టానంపై భగ్గుమంటున్నారు నియోజకవర్గంలో రోజు ఎక్కడో ఒకచోట నిరసన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గానికి నాన్ లోకలైన ఆదిమూలపు సతీష్ని అభ్యర్థిగా ప్రకటించి కోడుమూరు సీటును వైసీపీ చేతులారా పోగొట్టుకుంటుందని బహిరంగ విమర్శలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అనుచరులు ఒకడుగు ముందుకు వేసి మా నాయకుడికి ఏ పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు నందికొట్కూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ని కాదని కడప జిల్లాకు చెందిన సుధీర్ అనే డాక్టర్ని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం దీంతో ఆ నియోజకవర్గంలో కూడా లోకల్ నాన్ లోకల్ చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో పోటీకి అర్హత ఉన్న ఒక్క నాయకుడు కూడా లేడా అంటూ నాయకత్వాన్ని నిలదీస్తోంది అక్కడి వైసీపీ కేడర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ నియోజకవర్గ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు వైసీపీ అధిష్టానం చేపట్టిన సర్వేలలో కూడా ఆర్ధర్ ముందంజలో ఉన్నారు అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తోంది నందికొట్కూర్ వైసీపీ కేడర్ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో ఎమ్మెల్యేకు సరైన సంబంధాలు లేవు దీంతో అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతూ వచ్చారు బైరెడ్డి అయితే ఆయన కూడా వేరే జిల్లా వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై అంత సంతృప్తిగా ఏమీ లేరు నంద్యాల వైసీపీలో అసమ్మతి పెరుగుతోంది ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డిపై నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి రగిలిపోతున్నారు నేను పక్కా లోకల్ అంటున్నారట గోపవరం నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు అంటూ ఎమ్మెల్యే శిల్పాకు జెడ్పీటీసీ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో నంద్యాల వైసీపీ రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది ఎమ్మెల్యే శిల్పా లోకల్ కాదు ఆయనది కడప జిల్లా కొండా సుంకేసుల అని విమర్శలు చేశారు గోకుల్ కృష్ణారెడ్డి లోకలైన తనకు అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారట గోకుల్ కృష్ణారెడ్డి నాన్ లోకలైన ఎమ్మెల్యే శిల్పారవి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నంద్యాలలో పార్టీ పరువు తీస్తున్నారని అసమ్మతి నేత తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి భీమవరం గ్రామం నుంచి ఆత్మగౌరవ యాత్రకి పూనుకోవడం పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసుంది దీంతో నంద్యాలలో లోకల్ నాన్ లోకల్ సమస్య వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మొత్తానికి కోడుమూరు నందికొట్కూరు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో లోకల్ నాన్ లోకల్ వివాదానికి ఎలా తెరదించాలో అధిష్టానానికి పట్టడం లేదు అక్కడ నియమించిన కొత్త అభ్యర్థులను కాదని లోకల్ వ్యక్తులకు అవకాశం ఇస్తారా లేక నాన్ లోకల్ నేతలనే కంటిన్యూ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్లో ఎవరున్నా నడిచిపోయింది కానీ ఐదేళ్లలో అసమ్మతి పెరగడం కొన్ని చోట్ల నేతల తిరుగుబాట్లతో ఈసారి క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందన్న అనుమానం కూడా ఉంది అందుకే అసమ్మతి విషయంలో అధిష్టానం అంతగా ఉలిక్కిపడుతోంది